ఇంకొక మాట నాకు గుర్తొచ్చింది, ఇప్పుడు మతం అన్న పదం వచ్చింది కాబట్టి ఒక మాట గుర్తు చేస్తున్నాను. లోకంలో ఉండే ఒక తప్పుడు అభయోగం, తప్పుడు ఆలోచన, లేకపోతే తప్పుగా అర్థం చేసుకున్నారు లోకం ఎవరిని? క్రైస్తవ్యాన్ని. ఎవరిని? క్రీస్తుని. క్రైస్తవ్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. తప్పు లేదు వారు అర్థం చేసుకోవటంలో, ఎందుకంటే కొంతమంది క్రైస్తవులు చేసిన పనుల వలన, కొంతమంది బోధకులు చెప్పిన బోధ వలన, కొన్ని విషయాల వలన క్రీస్తుని అపార్థం చేసుకుంటున్నారు లోకం. ఏంటి అపార్థం చేసుకుంటున్నారు? క్రీస్తు మతానికి సంబంధించిన వ్యక్తి, క్రీస్తు చెప్పిన బోధ మతముకు సంబంధించిన వ్యక్తి. ఇది ఒక మతం, ఇది ఒక వేరే మతం అని అపార్థం చేసుకున్నారు. ఎందుకు అపార్థం చేసుకున్నారంటే, బోధించే బోధకులు కొన్ని తప్పులు చెప్పడం వలన, క్రైస్తవులు కొన్ని తప్పుడు సాక్ష్యాలు చెప్పడం వలన, వారి ఆలోచనలు కూడా, విన్నవారు కూడా ఆలోచనలు తప్పుడుగా ఆలోచించడం వలన ఇది టోటల్గా ఒక అపార్థం చేసుకున్నారు. ఏమని? క్రైస్తవ్యం ఒక మతమని. కానీ జాగ్రత్త గమనించండి, మతమని కానీ, మత మార్పిడి అని కానీ యేసుక్రీస్తు ఎప్పుడూ బోధించలేదు. జాగ్రత్తలేనండి. ఎందుకు బోధించలేదు? అసలు యేసు యొక్క ఉద్దేశం ఏంటి? ఇది మతమా లేకపోతే ఇంకేదేనా? ఇందాకనే చెప్పాను, మతం అంటే కొంతమంది మనుషులు కలిసి ఊహలలోంచి వాళ్ళ ఆలోచనలోంచి వచ్చిన నిబంధనలు రాసుకున్నవే మతము అంటాం, ఆచారము అంటాం. అయితే యేసుక్రీస్తు ఆచారము చేయమనలేదు, యేసుక్రీస్తు ఏది చేయమనలేదు. అలాంటప్పుడు ఇది మతము కాదు. అయితే మరి యేసు ఏం చెప్పారు అంటే, నేను కథలోకి వెళ్ళకముందు ఇది క్లారిటీ ఇచ్చి కథలోకి వెళ్తాను. యేసుక్రీస్తు ఒక మాట అన్నారు, ఇదిగో ఇదిగో, జాగ్రత్తగా అండి, ఇదిగో నేను హృదయం ద్వారం యొక్క తలుపు తట్టుచున్నాను, ఎవరైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను వారి యొద్దకు వచ్చి వారితో భుజించి వారితో ఉండెదను అన్నాడు. ఆయన ఎవరిని బలవంతంగా రుద్దే వ్యక్తి కాదు. ఆయన ఏమంటున్నాడు, నేను తలుపు యొద్ద నుండి తట్టుచున్నాను. ఏ మనిషి ఇంకొక మనిషిని బలవంతంగా మత మార్పిడి అనేది జరిగించలేరు. ఇది అన్యులు లేకపోతే లోకంలో ఉండే మనుషులు తప్పుగా అర్థం చేసుకొని ఒక అభయోగము క్రైస్తవ్యం మీద వేశారు. ఏంటది? మత మార్పిడి. ఏంటది? ఏ మనిషి ఇంకొకరిని మార్చలేడు. ఎందుకు మార్చగలడు చెప్పండి? ఇంట్లో భార్యను మార్చుకోగలుగుతున్నావా? నీ భర్తను తాగుబోతే భర్తను మార్చుకోగలుగుతున్నావా? నీ కొడుకు అల్లరి చేస్తుంటే మార్చుకోగలుగుతున్నావా? లేకపోతే నీ బంధువులు ఎవరైనా తప్పుడుగా ఉంటే మార్చుకోగలుగుతున్నావా? ఇంకొకరి మనసును నువ్వు ఎలా మార్చేయగలవు? ఒక మనిషి ఇంకొక మనిషిని మార్చలేడు. జాగ్రత్త వినాలి. అలా మార్చేయగలిగితే, మనుషులందరినీ మార్చేయగలిగితే కోర్టులు ఎందుకు, పోలీస్ స్టేషన్లు ఎందుకు, రోడ్డు మీద గొడవలు ఎందుకు చెప్పండి? అలా ఎవడు ఎవరిని మార్చేయలేడు. కాబట్టే యేసుక్రీస్తు అంటున్నాడు, యేసుక్రీస్తు మనకి మర్యాద ఇస్తున్నాడు, నీవు నా స్వరము విని, నేను తడుతున్నప్పుడు నీవు నా స్వరము విని ద్వారము తెరిస్తేనే నేను లోపలికి వస్తాను, బట్ నువ్వు తెరిచే వరకు నేను తడుతూనే ఉంటాను. దేవునికి స్తోత్ర. నిన్ను రక్షించటే నా పని, నేను నీ ద్వారము దగ్గర తడుతూనే ఉంటాను. యేసు ఎవరిని బలవంతంగా నన్ను లోపలికి తీసుకో అని చెప్పటం లేదు. నీవు విన్న మాటలు విని అంగీకరించి స్వీకరించినట్లయితేనే యేసు నీ దగ్గరికి వస్తానంటున్నాడు. మత మార్పిడి అనే పదము తప్పుడు మాట. ఎవరైనా ఇది మాట్లాడితే వారు తప్పుగా అర్థం చేసుకున్నారు, అపార్థం చేసుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. క్రీస్తు యొక్క ప్రేమను అర్థం కాక, క్రీస్తు యొక్క బోధ తెలియక ఆ మాట అని ఉండొచ్చు. సో కాబట్టి క్రైస్తవ్యం అనేది ఏం కాదు, దానికన్నా మించి ఒక కొంతమంది మనుషులు ఏర్పాటు చేసుకున్నది కాదు ఇది. కొంతమంది మనుషులు కలిపి ఒక దేవుణ్ణి సృష్టించుకున్నది కాదు ఇది. దేవుడే ఒక బోధ చేశాడు. ఆ బోధ దేనికి సంబంధించింది అంటే మనసుకు సంబంధించింది, ఆచారానికి సంబంధించింది కాదు, నీ నియమ నిబంధనలకు సంబంధించింది కాదు,
నీ వేషధారణ మార్చుకునే పద్ధతి కాదు, ఇంకేదో కాదు, కేవలము మన మనస్సు మార్చుతాడు. యేసు బోధ ఏం చేస్తుంది? మన మనస్సును మారుస్తుంది, మన మనసులో ఉండే మలినాన్ని తీస్తుంది. ఆ బోధను విని నువ్వు అంగీకరించి స్వీకరించి తలుపు తెరిచిన ఎడల ఆయన నీలోకి వస్తానంటాడు. Thank you.